కాకతీయ కళా వైభవం ఖండాంతరాలు దాటింది. అత్యద్భుత శిల్ప సంపదకు చిరునామాగా నిలిచిన ములుగు జిల్లాలోని అపురూప కట్టడం రామప్ప ఆలయం ప్రపంచ వారసత్వ సంపదగా చోటు దక్కించుకుంది. భారత్ నుంచి 2027 రామప్పకు మాత్రమే యునెస్కో గుర్తింపు లభించగా తెలుగు రాష్ట్రాల్లో వారసత్వ గుర్తింపు పొందిన తొలి కట్టడంగా రికార్డు సృష్టించింది. రామప్ప ఆలయం అంతర్జాతీయంగా ఖ్యాతికెక్కడం పట్ల ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ సహా పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నాళ్ళో వేచిన గుర్తింపు రానే వచ్చింది. తెలంగాణలోని చారిత్రక రామప్ప దేవాలయానికి అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది. ఈ మేరకు చైనాలో జరిగిన యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. దౌత్య పద్ధతిలో 24 దేశాలకు రామప్ప విశిష్టతను కేంద్రం వివరించగా, వారసత్వ జాబితాలో చేర్చేందుకు భారత్కు రష్యా సహా 17 దేశాలు మద్దతు తెలిపాయి. అయితే నార్వే అడ్డుకునేందుకు ప్రయత్నించింది. రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించాలని తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల డాక్యుమెంట్లను యునెస్కోకు పంపింది. వీటిని పరిశీలించిన యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ రామప్ప ఆలయానికి వారసత్వ హోదాను కట్టబెట్టింది. భారత్లో యునెస్కో గుర్తించిన వారసత్వ సంపదల్లో రామప్ప దేవాలయం 39వ సైట్ కాగా, తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి ఆలయంగా నిలిచింది. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు లభించడం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. కాకతీయ వారసత్వానికి ప్రతీక రామప్ప దేవాలయాన్ని ప్రతి ఒక్కరూ సందర్శించాలని కోరారు. అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్రాధ్యక్షులు బండి సంజయ్ దేశం, తెలంగాణ ప్రజల తరఫున ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. కాకతీయ రాజుల అత్యంత సృజనాత్మకత, శిల్పకళా నైపుణ్యంతో తెలంగాణలో సృష్టించిన ఆధ్యాత్మిక సాంస్కృతిక సంపద రామప్ప ఆలయం దేశంలోనే ప్రత్యేకమైందని కొనియాడారు. ఆధ్యాత్మిక సంస్కృతికి పూర్వ వైభవం తీసుకురావడం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ నుంచి యునెస్కో గుర్తింపు పొందిన తొలి ప్రదేశం రామప్ప దేవాలయమన్న మంత్రి కేటీఆర్, హైదరాబాదుకు ప్రపంచ వారసత్వ నగర గుర్తింపే తదుపరి లక్ష్యమని తెలిపారు. ప్రపంచ స్థాయిలో వరల్డ్ హెరిటేజ్ మ్యాప్ లో రామప్ప దేవాలయం, రామప్ప గుడి కళా వైభవము, నైపుణ్యము, శిల్పకళ, అద్భుతమైనటువంటి చరిత్ర, సాంప్రదాయము అన్నీ ఈరోజు వరల్డ్ హెరిటేజ్ మ్యాప్లో వచ్చినందుకు దానికి కృషి చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు, అదేవిధంగా కాకతీయ హెరిటేజ్ సంబంధించినటువంటి వాళ్ళ సభ్యులకు, కృషి చేసినటువంటి మీడియా మిత్రులకు, సహకరించినటువంటి వారు, అనేక కథనాలు రాసినటువంటి వారందరూ కూడా మరి వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు. యునెస్కో వారసత్వ కట్టడాల జాబితాలో రామప్ప దేవాలయం ఎంపిక కావడంపై స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హర్షం వ్యక్తం చేశారు. మహబూబాబాద్లోని తన నివాసంలో ఆమె TV5తో సంతోషాన్ని పంచుకున్నారు. సీఎం కేసీఆర్ సారథ్యంలోనే రామప్పకి గుర్తింపు లభించిందని అన్నారు. కాకతీయుల వారసత్వంగా విలసిల్లిన రామప్ప ఆలయం యునెస్కో జాబితాలో చేరడం తెలంగాణ ప్రజలకు గర్వకారణమన్నారు. 2018లోనే గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఒక అద్భుతమైన కట్టడం తెలంగాణ ప్రాంతంలో ఉంది, దానికి రావాల్సిన గౌరవం గుర్తింపు రావాలని భారత ప్రభుత్వానికి మీరు యునెస్కో దృష్టికి తీసుకెళ్ళండి, ప్రపంచ కట్టడంలో అద్భుతంగా రామప్ప ఉంది అని చెప్పి వారు ఆ రోజు నుంచి ఈ కట్టడం ప్రపంచ గుర్తింపు వచ్చే విధంగా కృషి చేయడం, దానికి తగినట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలాగే వరంగల్ జిల్లాకు సంబంధించిన అనేక మంది మేధావులు, రామప్ప విశిష్టత తెలిసిన వాళ్ళు ఎన్నేని కృషి చేయడం ద్వారా ఈరోజు ఇంత గొప్ప అవకాశం, ఇంత గొప్ప గుర్తింపు వచ్చింది. 13వ శతాబ్దంలో కాకతీయుల అద్భుత శిల్పకళకు నిదర్శనంగా నిలిచింది రామప్ప ఆలయం. అప్పటి ఇంజనీరింగ్ నైపుణ్యానికి, కళా సౌందర్యానికి చెక్కు చెదరని సాక్ష్యం రామప్ప దేవాలయం. ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 1231లో గణపతి దేవుడి కాలానికి చెందిన సైన్యాధ్యక్షుడు రేచర్ల రుద్రుడు నిర్మించారు. ఈ దేవాలయం విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతునక. మధ్యయుగానికి చెందిన ఈ శివాలయం దైవం పేరు మీద కాకుండా ప్రధాన శిల్పి రామప్ప పేరు మీదుగా ప్రసిద్ధి చెంది ప్రత్యేకతను చాటుకుంది.
ఈ దేవాలయంలో ప్రధాన దైవం రామలింగేశ్వరుడు. విష్ణు అవతారం రాముడు, శివుడు కలిసి ప్రధాన దైవంగా ఉన్న ఈ ఆలయం కాకతీయుల ప్రత్యేక శైలి. ఎత్తైన పీఠంపై నక్షత్ర ఆకారాన్ని పోలి ఉంటుంది. ఈ ఆలయం తూర్పు దిశాభిముఖంగా ఎత్తైన వేదికపై గర్భాలయం, అంతర్భాగాన మూడు వైపులా ప్రవేశ ద్వారంతో కలిగిన మహామండపం ఉంది. ఇక ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేరిన రామప్ప దేవాలయానికి రష్యా సహా 17 దేశాలు ఆమోదం తెలిపాయి. వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశంలో రామప్పను నామినేషన్లో పరిగణలోకి తీసుకునేలా రష్యా కృషి చేసింది.